హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక చాలా మంచి వీడియో అండి తెలంగాణ స్పెషల్ జొన్న రొట్టె పర్ఫెక్ట్ ఎట్లా చేయాలో నేను చెప్తాను ఎందుకంటే నేను చెప్పే టిప్ టిప్స్ అయితే మీరు సూపర్గా చేయొచ్చు చపాతి రాని వాళ్ళు జొన్న రొట్టె రాని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు జొన్న పిండిని వాటర్ని సమానంగా తీసుకోవాలి అది బౌల్ అయినా గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా కానీ మనం వాటర్ని బాయిల్ చేయడానికి ఒక బౌల్లోకి తీసేసుకుందాము వాటర్ బాయిలింగ్ అవుతుండగా మనము సాల్ట్ వేసుకోవచ్చు అది కూడా మీ ఇష్టం సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దాని తర్వాత ఫుల్గా బాయిల్ అయిన తర్వాత పిండిని టోటల్గా మొత్తం వాటర్లోకి వేసేసుకొని ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ కలుపుకుందాం దాని తర్వాత టోటల్గా మిక్స్ అయిపోయిన తర్వాత మనం బ్లిడ్తో క్లోజ్ చేయాలి అప్పటికే నీళ్ళలో వేసాం కాబట్టి పిండి పూర్తిగా ఉడికిపోతుంది మనం తోని కవర్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము మీకు చల్ల చల్లారాక ముందైనా మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీకు పిండి డ్రైగా అనిపిస్తే లైట్గా వాటర్తో చెయ్యి తడుపుకొని పిండిని బాగా పిసకండి ఎందుకంటే జొన్న పిండిని చాలా బాగా పిసికితేనే దానిలో ఉన్న గ్లూటెన్ అంతా వెళ్ళిపోతుంది దానివల్ల పిండి లూజ్ లూజ్గా ఆగుతుంది అప్పుడు మనం డైరెక్ట్ చపాతీలాగా చేసేసుకోవచ్చు జొన్న రొట్టెలాగా కాకుండా చూడండి టోటల్గా పిండిని అయితే కొంచెం కొంచెం వాటర్ వేసి మీరు కోల్డ్ వాటరే వాడచ్చు మీరు చల్లని వాటరే వాడచ్చు వేడి వాటర్ వాడాలన్న రూల్ అయితే ఏం లేదు చాలా బాగా మిక్స్ చేయండి పిండిని నేను తీసుకున్న కప్పుతోనైతే ఆరు జొన్న రొట్టెలు అవుతాయండి నేనైతే ప్రతిరోజు దాంతోనే ఆ కప్పు మెజర్మెంట్తోనే చేస్తాను టూ ఆర్ త్రీ మెంబర్స్ అయితే తినొచ్చు ఈజీగా ఎందుకంటే జొన్న రొట్టెలు మనం ఎట్లా చేసుకుంటే దాన్ని బట్టి మనకి సైజ్ అనేది వస్తుంది జొన్న రొట్టె మీకు పఫీగా పూరీలాగా పొంగాలంటే మాత్రం రొట్టెని కొంచెం తిక్కగా చేసుకోండి అప్పుడు జొన్న రొట్టె పఫీగా సేమ్ పూరీలాగా పొంగుతుంది ఎందుకంటే మనం టోటల్గా మొత్తం పల్చగా చేస్తే మాత్రం అదైతే పఫ్గా రాదు ఆ పూరీలాగా అయితే పొంగదు ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు సైడ్కి పగిలినట్టుగా అనిపిస్తే కొంచెం లైట్గా ఫింగర్స్తో లాస్ట్ లాస్ట్కి ప్రెస్ చేయండి ఒకవేళ మీరు ఒకటి లేదా రెండు రొట్టెలు చేసిన తర్వాత మీకు మిగిలిన ముద్దలు ఏమైనా ఉంటే అవి డ్రైగా అయిపోయినాయి అని అనుకుంటే మీరు కోల్డ్ వాటర్తోని ప్రెస్ చేసి రొట్టెను చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు చేతితోని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మంచిగా కోళ్ళతోనైతే మంచిగా లాటించుకొని జొన్న రొట్టె అయితే చేసేసుకోవచ్చు సేమ్ చపాతి ఎట్లా చేస్తామో అట్లనే మీకు ఇంకా కన్నా మడతలు వేయాలి అనేది ఉంటుంది కానీ జొన్న రొట్టెకి అయితే అలాంటిది అయితే ఏమీ ఉండదు సో ఈజీ చాలా ఈజీగా అయితే చేసుకో చూడండి నేను డైరెక్ట్గా తీసేసి పెంక మీద వేసేసుకోండి దాని మీద వాటర్తోని వెంటనే వాటర్తోని చల్లేయండి ఎందుకంటే కొంచెం సేపు అయిన తర్వాత అయితే కాలుతుంది వేడికి మీరు మొత్తం వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడక్కడ ప్రెస్ చేస్తే సరిపోతుంది వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాతనే రొట్టెని తిప్పేయండి లేకపోతే వాటర్ తడిగా ఉన్నప్పుడే తిప్పేస్తే మీకు ఆ రొట్టె తడిగా ఉన్న ఉన్నందువల్ల పేనానికి అతుక్కపోయి హోల్ పడిపోతుంది దానివల్ల మీకు పూరిలాగా అయితే పొంగదు రొట్టె కొంచెం కాలిన తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న బబ్బుల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీరు కొంచెం గమనించండి వాటర్ డ్రై అయిపోయి డ్రై అవుతూ ఉంటే చిన్న చిన్న బబ్బుల్స్ వస్తాయి దాని తర్వాత తిప్పేసుకోండి తిప్పేసిన తర్వాత చూడండి పఫ్ అవుతుంది ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం కొంచెం పఫ్ అవుతుంది మీరు జొన్న రొట్టెని కొంచెం తిక్కగా చేసుకుంటే అయితే టోటల్గా పఫ్ అవుతుంది కొంచెం పల్చగా చేసుకుంటే అక్కడక్కడ పఫ్ అవుతుంది అది మీ ఇష్టం మీరు చేసుకునే సైజుని బట్టి మధ్యలో ఏమైనా హోల్స్ పడితే మీరు వాటర్తో ప్రెస్ చేయండి ఒకవేళ అట్లా కూడా ఏమొద్దు అని అనుకుంటే నార్మల్గా వదిలేయండి చూడండి పఫ్ అవుతుంది రొట్టె మీరు రొట్టెని నేను చెప్పిన విధంగా చేసుకుంటే మాత్రం మీరైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు రొట్టెని పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు మీరు చేతులతో కొట్టాలి అనేది అయితే ఏముండదు మంచిగా అయితే లాటించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి టిప్స్ మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఈ ప్రాసెస్ అంతా మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలి ఆ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు జొన్న రొట్టె అయితే మొత్తం పూరీలాగా అయితే పొంగిపోయింది నేను చెప్పిన విధంగా అయితే మీరు జొన్న రొట్టె అయితే సూపర్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్